నమస్కారం మిత్రులారా, వెల్కమ్ టు హీలింగ్ వాస్తు తెలుగు. చాలా రోజులైంది, ఒక మంచి డిజైన్ని ప్రజెంట్ చేద్దామన్న ఉద్దేశంతో ఈ మధ్యకాలంలో కాస్త ల్యాండ్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, కాస్త ఒక 50 లక్షల వరకు ఖర్చు పెట్టగలము అనుకున్న వాళ్ళు మన ట్రెడిషనల్ డిజైన్స్, వాస్తుకు సంబంధించినటువంటి మండువా లోగిళ్ళకి సంబంధించినటువంటిది చాలా ఆసక్తి కనబరుస్తున్నారన్నమాట. కానీ ఒక మండువా లోగిళ్ళు అనే దాన్ని ఎన్ని విభిన్నమైన పద్ధతుల్లో మనం కట్టుకోవచ్చు అనేది చూపించడమే ఈ యొక్క వీడియో యొక్క ఉద్దేశం. ఈ యొక్క వీడియో నేను చాలా ఆనందపడ్డానండి. ఈ యొక్క వీడియో కాన్సెప్ట్ అనేది నాకు ఎరేజ్ అయినప్పుడు చాలా ఆనందపడ్డానన్నమాట. అంటే ఈ యొక్క వీడియో ఒక మండువా లోగిలి కాన్సెప్ట్ని ఎమ్యులేట్ చేస్తూనే మౌలిక డిజైన్ అని చెప్పి చెప్తారన్నమాట. మౌలిక అంటే మూడు పక్కల కన్స్ట్రక్షన్ ఉండి ఒక పక్కగా బ్రహ్మస్థానం స్పేస్ క్యాట్రిబ్యూట్ చేసి ఉండటము, ఎట్ ద సేమ్ టైం ఒక ఉత్తరం దిక్కు కానీ తూర్పు దిక్కు కానీ కంప్లీట్గా ఓపెన్ చేసి ఉండడం ఈ యొక్క డిజైన్ యొక్క ప్రత్యేకత అండి. సో ఖచ్చితంగా నేను ఈ యొక్క డిజైన్ విషయంలో శ్రీను గారు, పాసర్లప్పుడు శ్రీను గారికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందువల్లంటే వారికి 63x63 స్థలం ఉన్నది. అది ఒక వెస్ట్ ఫేసింగ్ స్థలం ప్రకారం చూసుకునేటప్పుడు కాస్త నైరుతికి కొన్ని డిగ్రీలు తిరిగి ఉన్నదండి. దాన్ని సవరించి ధర్మం ప్రకారం కట్టుకుందాం అన్న ఉద్దేశంతో వారు ఉన్నారు. బడ్జెట్ కూడా 25 లాక్స్ వరకు బడ్జెట్లో స్థలం ఉంది. కానీ మనం చెప్పినటువంటి వీడియోలు చూసిన తర్వాత వారు సరే ఇటువంటి మండువా లోగిళ్ళు నా వల్ల అవుతుందా అని చెప్పి అడిగారన్నమాట. సార్, మీకు ఉన్న ఖర్చులో ఇంకేదైనా ఒక 15-20% పెరుగుతుందేమో, కానీ ఆ కళ మనం తీర్చుకుందాము. నేను ఆ యొక్క మండువా లోగిళ్ళు కాన్సెప్ట్ని కొంత రెడ్యూస్ చేసి, అంటే కన్స్ట్రక్షన్ అనేది ఒక 15-20% నేను ఏమైనా తగ్గించగలుగుతానేమో, ఒక ప్రయత్నం చేస్తాను. మీ కోరిక, మీ ఆశయం తీరాలి, నాలో ఉన్న డిజైనర్ కూడా ఆనందపడాలి, ధర్మం పారు తప్పకుండా చేద్దాం అనే ప్రయత్నం అండి ఇది. ఇది యాక్చువల్గా ఒక వెస్ట్ ఫేసింగ్ సంబంధించినటువంటి గృహం అండి. ఒక వెస్ట్ ఫేసింగ్ సంబంధించినటువంటి గృహంలో ప్రాపర్గా కన్స్ట్రక్షన్ దిక్కులకు సరిపెట్టిన తర్వాత ఒక టాప్ వ్యూలో కనపడేటటువంటి వ్యూ చూడండి మిత్రులారా. పూర్తిగా ఇంటి యొక్క బ్రహ్మస్థానము నార్త్, పూర్తిగా నార్త్ డైరెక్షన్ ఓపెన్ టు స్పేస్ చేయబడిందన్నమాట. ఈ యొక్క డిజైన్ యొక్క గొప్పతనం అది. మనం ఇంతకుముందు డిజైన్స్లో మనం ఎంతసేపు బ్రహ్మస్థానం ఒక్కడే ఓపెన్ టు స్పేస్ అనేది మనం తెలుసుకున్నాం. కానీ శాస్త్రాస్లో గురువుగారు గణపతి స్థపతి ఈ యొక్క ప్యాటర్న్స్ ప్రతిపాదించారు, వాటికి ఒక రూపాన్ని నేను ఇచ్చాను. వారి యొక్క ఇంటి యొక్క అవసరాలకి నిమిత్తము ఆ యొక్క డిజైన్ని రూపాంతరం చెందించడం ద్వారా ధర్మము ఇదవ్వకూడదు, వారి యొక్క ఆకాంక్షలు ఆ యొక్క ప్లాన్లో నెరవేరాలి. సో ఈ రకంగా చూసుకునేటప్పుడు ఈ యొక్క టాప్ వ్యూ నుంచి చూసినప్పుడు ఆ యొక్క బ్రహ్మస్థానము ఉత్తరం ఓపెన్ చేసినప్పుడు ఇంటి చుట్టూ ఉన్న గదులను మనం యాక్సెస్ చేయడానికి మనకి ఇంటర్నల్ వరండాస్ అంటాం అన్నమాట. చూడండి చక్కగా ఈ యొక్క ఇంటర్నల్ వరండాస్ 5 ఫీట్ తక్కువ కాకుండా ఉండేటటువంటి ఇంటర్నల్ వరండాస్ అనేది మనం ఏర్పాటు చేసి ఆ ఇంటర్నల్ వరండా పైన చక్కగా ఒక స్లోపుడు ఒక మంచి టెర్రాకోటాకి సంబంధించినటువంటి ఒక కేరళ టైప్ స్టైల్ అనమాట. పెంకులు మనం ఈ రకమైనటువంటి డిజైన్ మనం చూపెట్టడం జరిగింది. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఒక 100% ఖర్చు అనుకుంటున్నప్పుడు మనం
ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే కేవలం ఒక 55% మాత్రమే కన్స్ట్రక్షన్ కనపడుతుందండి. సి బ్రహ్మస్థానం ఓపెన్, ఉత్తరం ఓపెన్, ఈ యొక్క ఇన్నర్ వరండాల రూపంలో కూడా పెద్ద కన్స్ట్రక్షన్ ఏం లేదండి. బేస్మెంట్ వరకు మనకి ఖర్చు అవుతుంది. అదే రకంగా కాస్త మంచి యాంటీస్కిడ్ టైల్స్ అనేవి మనం అక్కడ వాడాలి, ఎందుకంటే అది ఓపెన్ టు స్పేస్ అన్న వల్ల వర్షం ధారాళంగా అందులో పడుతుంది. కాస్త తుంపర్లు చిమ్ముతాయి వరండాల్లో, జారిపోకుండా ఉండడానికి కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఈ రకంగా మనం తీసుకున్నప్పుడు ఈ యొక్క కన్స్ట్రక్షన్లో ఇది ఎక్కువ ప్లేస్ ఆవరించి ఉందండి, కానీ మన కన్స్ట్రక్షన్ 50% మాత్రమే మనం యాక్చువల్గా గదుల కింద, పడక గదుల కింద, లేదంటే కిచెన్ కమ్ డైనింగ్ కింద, లివింగ్ రూమ్స్ కింద మనం వాడతాం. అదే రకంగా ఇంటి యొక్క డిజైన్ గొప్పతనం ఏంటంటే ఇంటికి సంబంధించినటువంటి పొల్యూటింగ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, రెస్ట్ రూమ్స్, ఇవన్నీ ఎక్స్టెన్షన్స్ తీసుకోవడం ద్వారా ఈ యొక్క ఎక్స్టెన్షన్స్లో మనం వాటిని యూజ్ చేసామండి. ఆ రకంగా ఈ యొక్క నమూనా ఒక 3 బెడ్రూమ్స్ కిచెన్ కమ్ డైనింగ్, ఒక పూజా గది, ఒక లివింగ్ రూమ్కి కింద డిజైన్ చేశాక కూడా మనం అంత ఓపెన్ అనేది పెట్టడం జరిగిందండి. సో సింపుల్గా దీని యొక్క ఎంట్రీ మనం చూద్దామండి. ఇది వెస్ట్ ఫేస్ చూడండి, వెస్ట్ ఫేసింగ్ నడకలు నడవాల్సిన చోట మనం నడిపించుకుంటూ వెళ్తామండి. ఆ రకంగా మనం చూసుకున్నప్పుడు ఇక్కడ మనకు సింహద్వారం అనేది వస్తుంది. సింహద్వారం నుంచి ఎంటర్ అయిన తర్వాత చక్కగా యొక్క ఇన్నర్ వరండాసు ఈ రకంగా గదుల్లోకి వెళ్ళేటటువంటి అమరిక అనేది ఇక్కడ ఏర్పడిందండి. సో మనం 1 బై 1 ఒక స్పేసెస్ చూద్దామండి, ఏ రకంగా ఈ డిజైన్ చేశాము, గదులు ఏ రకంగా వచ్చింది. మొత్తము ఈ యొక్క మదర్వాల్ అనేది తీసుకునేటప్పుడు ఒక కొలత అనేది మీకు ఇస్తానండి. ఎందువల్లంటే అది ఎంత బై ఎంత అనేది కూడా ఒక అవగాహన ఉండాలండి. చూడండి, ఆల్మోస్ట్ 46 అడుగులు 10 అంగుళాలు, అంటే దగ్గర 47 ఇంటూ, అదే రకంగా ఉత్తర దక్షిణాలకు సంబంధించి కూడా మనం తీసుకునేటప్పుడు 47 వచ్చిందండి. అంటే 47 బై 47 అండి. చూడండి, 47 బై 47 అనే ఎన్క్లోజర్ తీసుకునేటప్పుడు అందులో ఓన్లీ 50% మాత్రమే మనం కన్స్ట్రక్షన్ చేసాం, మిగతాది బ్రహ్మస్థానం రూపంలో, ఉత్తరం రూపంలో, ఇన్నర్ వరండాస్ రూపంలో మనకి ఒక కన్స్ట్రక్షన్ అనేది తక్కువ పడింది. ఈ యొక్క స్పేసెస్ మనం ఈ రకంగా ఎమ్యులేట్ చేసినప్పుడు ఇది ఎంట్రీ అండి, ఎంట్రీ ఈ రకంగా మనం వెళ్తాము. ఇది ఒక లివింగ్ రూమ్ అండి, అంటే లివింగ్ రూమ్ అనే కంటే పెద్ద వయసు వాళ్ళు ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ గెస్ట్లు ఎవరైనా వచ్చినా పిచ్చాపాటిగా చక్కగా అక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకోవడానికి ఆ వీధిలో వచ్చి పోయే వాళ్ళతో కాస్త పలకరింపుగా ఉంటాయండి. పాత హౌసులు తీసుకున్నప్పుడు అంటే మనం అరుగులు అనేది చెప్పవచ్చు, కానీ ఇక్కడ అరుగులు అనే కాన్సెప్ట్ని ఇక్కడ మనం ఇంటి ఎంట్రీలో యాడ్ చేసామండి. ఇట్స్ నాట్ ఏ ఫార్మల్ లివింగ్ రూమ్ అండి, జస్ట్ గెస్ట్లు ఎవరైనా వస్తే అక్కడ వరకే పరిమితం అవుతారండి. ఇక్కడి నుంచి ఒకసారి లోపలికి వచ్చిన తర్వాత ఇదంతా ఇన్నర్ వరండా అండి, ఇదంతా డిప్రెస్డ్ బ్రహ్మస్థానం నార్త్ అండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చక్కగా ఒక నైరుతి బెడ్రూము, దానికి ఒక అటాచ్డ్ టాయిలెట్. అటాచ్డ్ టాయిలెట్ అనేది వాస్తుపురుష మండలి బయట వచ్చింది, మీరు అది అబ్జర్వ్ చేయాలి. అదే రకంగా మనము ఈ యొక్క ఇన్నర్ వరండా గుండా వచ్చినప్పుడు ఒక దక్షిణం సంబంధించినటువంటి వరండా, ఐ మీన్ బెడ్రూమ్, దానికి సంబంధించినటువంటి అటాచ్డ్ బాత్రూమ్, ఒక రెస్ట్ రూమ్. అదే రకంగా ఈ ఎల్ షేప్లో ఉన్నది కిచెన్, స్టోరేజ్ అండ్ కమ్ డైనింగ్ అండి. మొత్తం ఈ యొక్క పద్ధతులకు వాడతాం. అదే రకంగా పాత ఇల్లు మనం చూసినప్పుడు వారికి బయట కట్టెల పొయ్యితో ఏదైనా పండుగలు వచ్చినప్పుడు చేసుకోవడానికి ఒక స్పేస్ ఇక్కడ క్రియేట్ చేశాము. ఇక్కడ పని మనిషి ఎవరైనా వచ్చినప్పుడు అంట్లు కడుక్కోవడానికి ఈ స్పేస్ క్రియేట్ చేశామండి. సో హియర్ ఇక్కడ ఒక చిన్నది పూజా గది లాంటిది ఇక్కడ ఏర్పాటు చేశాము. ఇది ఒక లివింగ్ రూమ్ కింద ఏర్పాటు చేశాము. అదే రకంగా మనం ఎంట్రీ లెఫ్ట్ సైడ్కి వచ్చిన తర్వాత వచ్చేది ఒక వాల్యూమ్ బెడ్రూము, మళ్ళీ దానికి ఎక్స్టెన్షన్స్లో టాయిలెట్ తీసుకొని చేశామండి.
సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వారికి ఉన్నటువంటి ఆ 30-32 లాక్స్ ఖర్చులో కనీసం కన్స్ట్రక్షన్ జరగాలి. స్థలం ఎక్కువగా ఉంది కాబట్టి కొంత బేస్మెంట్కి ఖర్చు ఎక్కువ అవుతుంది, కానీ మనకు అసలైనటువంటి స్పేసెస్ ఫంక్షనాలిటీ ఉన్న స్పేసెస్ అన్నీ ఆ చుట్టూ ఒక 50% to 55% ఖర్చు అవుతుంది. మిగతాది మొత్తము ఈ ఇన్నర్ వరండాసు ఈ మధ్యలో ఉన్నటువంటిది ఇదంతా మనకి కన్స్ట్రక్షన్ ఒక రకంగా బేస్మెంట్ వరకు చేస్తేనేనండి. సో ఒక చక్కని ఒక అనుభూతినిద్దాము అన్న ఆలోచనతో ఈ యొక్క డిజైన్ ఇక్కడ చూపెట్టడం అనేది జరిగిందండి. మన యొక్క అవసరాలు రీత్యా ఆ పైన యాక్సెస్ చేసుకోవడానికి మెట్లు ఎక్కడ, అదే రకంగా పైన ఇంకొక అంతస్తు కట్టుకోవాలి అనుకుంటే కూర్పు ఏంటి అనేది మనం వేరే వీడియోలో చూద్దామండి. ఈ యొక్క ఛానల్ యొక్క ఉద్దేశం అంతరించిపోయినటువంటి ఆ యొక్క ధర్మాన్ని ఆ యొక్క గ్రామర్ ఫాలో అవుతూ వారి యొక్క అభిరుచులు తెలుసుకుంటూ ఈ యొక్క ధర్మం పారు తప్పకుండా చొప్పించడమే ఈ యొక్క హీలింగ్ వాస్తు తెలుగు యొక్క ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్.